हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज वीडियोलो मेमु ओक बिजनेस स्टार्ट चेसामंडि। जस्ट नेनु चूपिस्तानु होली सोडा अदि। ముందు రోజు మిషనరీ అంతా వచ్చిందన్నమాట। ఒక మిషనరీ ఎలా వర్క్ చేస్తుందో చూపించేది ఒక పర్సన్ వస్తాడు మనకి। మనకు దగ్గరలో ఏ ఊరు ఫేమస్ అంటే కొంచెం సిటీలా ఉంటుందో అక్కడి నుంచి మనకి వస్తారనమాట। ఒక మనిషిని పంపిస్తారు, సో ఆయన వచ్చి ఎలా ఏం చేయాలి అనేది మనకు చూపిస్తారనమాట। సో మేము గోలీ సోడా అది పెట్టాం కాబట్టి ఆ సోడాస్ ఎలా పెట్టాలి అది కరెక్ట్ ఫిక్స్ చేయటం, అంటే ఆ సోడా పర్ఫెక్ట్గా ఫిక్స్డ్ అయిందా లేదా అనేది మనకు చూపిస్తున్నట్టు అనమాట। అలా చాలా కనెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ మనకు చూపిస్తారు ఆయన। ఎప్పుడైనా డౌట్ వచ్చినా కూడా మనకి ఫోన్ చేసి అడిగితే చెప్తారనమాట। సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము సడన్గా ముహూర్తం పెట్టేసుకున్నాము। షాప్ ఇట్లా అరేంజ్ అంటే అప్పటికప్పుడు ముహూర్తం చెప్తాను అనమాట। సో మేము ఇలా సింపుల్గా డెకరేట్ చేసేసుకున్నాము, ముగ్గులన్నీ నైట్ వేసేసుకొని। సో ఎక్కువ మందిని కూడా పిలవలేదండి, అప్పటికప్పుడు ఉన్న రిలేటివ్స్ లోకల్ వరకు మేము పిలిచామంటే ఇన్వైట్ చేసాము। ఎందుకంటే మార్నింగ్ టైం కాబట్టి సడన్గా ప్లాన్ చేసేటప్పటికి పెద్ద నాన్ లోకల్ పిలిచే టైం కూడా లేదనమాట। సో ఇక్కడ మేము లోపలికి వెళ్ళటానికి అన్నీ అరేంజ్ చేస్తున్నారు। జస్ట్ మేము పైన షామియానా అవన్నీ ఒకటే అన్నీ ఇలా వేసామన్నమాట పైన మా హౌస్ సింపుల్గా డెకరేట్ చేసినాము। ఆ పక్కన గోడను ఎప్పటి నుంచో మేము రెంట్కి ఇచ్చేసామండి। ఈ షాప్ కూడా రెంటే, మళ్ళీ మేము తీసుకొని మేము ఇలా పెట్టుకున్నాం అన్నమాట। సో లోపల సింపుల్గా పూజ చేసేసారు స్వామివారు। కొంచెం 1 అవర్ అలా టైం పట్టింది, నాకు వీడియో తీసే టైం లేదు। సో కొంచెం కొంచెం బిట్స్గా ఉన్నాయన్నీ యాడ్ చేసి నేను వీడియోలా పెట్టుకున్నాను అన్నమాట। సో ఫస్ట్ సోడా మేము ప్లెయిన్ సోడాలాగా తీసింది, అమ్మవారి ముందు పెట్టాము స్వామివారి ముందు। సో యాక్చువల్గా టైం లేదు మాకు ఎసెన్స్ అన్నీ పెట్టడానికి కూడా। సో మేమేం చేసామంటే ప్లెయిన్ సోడా వరకు ఓన్లీ ఆ మిషనరీ యూజ్ చేసాము। యాక్చువల్గా అప్పుడే వర్క్లోకి రాదు అది, మిషనరీ నిన్నే తెచ్చాం కాబట్టి। సో ఒక ప్లెయిన్ సోడా వరకు మేము చేసామన్నమాట। యాక్చువల్గా ఇలా కటింగ్ అనేది మేము ముందే అనుకున్నాము షాప్ ఓపెనింగ్ అప్పుడే, బట్ ఐవర్ వద్దన్నారు ఇలా చేయకూడదు అని। సో అందుకని మేము చేయలేదు, ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ మా పాప కోసం అలా చేసిచ్చాము। తనకి ఇష్టం అన్నమాట ఇలాంటివి, తను అడుగుతుందని మేము ముందే చేసాం కాబట్టి తనకి ముందు షాప్ ఓపెనింగ్ అప్ చేయించలేదని మళ్ళీ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇలా చేయించామన్నమాట। సో పాప చేతే ఫస్ట్ అన్నీ పెట్టించామన్నమాట పూజ అని, మాకు మా పాప బాగా సెంటిమెంట్. సో పాప చేత అన్నీ దగ్గర అంతా పూజ చేయించాము, అంటే ఒక్కొక్క దానికి పసుపు కుంకుమ పెట్టి చేసామన్నమాట। నెక్స్ట్ మా జాత హారతి అన్నీ ఇప్పించారండి పూజలు అయిపోయిన తర్వాత। ఇంకా గోడని మొత్తం తిరిగి హారతి అన్ని మిషనరీస్కి చేయమన్నారు, చేసాము మొత్తం అంతా। సో చాలా హ్యాపీగా అనిపించింది। మళ్ళీ పూజ అయిపోయిన వెంటనే మాకు వేరే చోట పనులండి, సో అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఒకే రోజులోనే। సో ఇలా మేము అన్నిటి హారతి అన్నీ ఇచ్చుకొని మళ్ళీ సాయంత్రం ఇంట్లో దీపారాజన చేసుకున్నామండి। అంటే నేను రోజు చేస్తాను మార్నింగ్ ఈవినింగ్, చాలా మంచిది కదా, అంటే మాకు ఫస్ట్ నుంచి అలవాటే ఉంది, బట్ మా అత్తగారి సైడ్ అలవాట్లేదన్నమాట, కానీ నేను వచ్చాక నన్ను ఎప్పుడు ఏమని లేదు పెట్టుకోమనేవాళ్ళు। సో నేను రోజు కంపల్సరీగా పెట్టుకునేదాన్ని। సో ఈవినింగ్ అంతా పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ కిచెన్ కొంచెం క్లీన్ చేసుకొని అంతా నీట్గా పెట్టుకున్నానండి మార్నింగ్ హడావుడి హడావుడిగా। అంటే మార్నింగ్ పూజ షాప్లో 8:30 అన్నారు, సో అందుకని హడావుడి అయిపోయింది, కిచెన్ అంత త్వరగా ఎక్కువ క్లీన్ చేయలేకపోయాను, అందుకని మళ్ళీ కిచెన్ సెక్షన్ అంతా క్లీన్ చేసి సో క్లీన్ చేసుకుని బయటకు వెళ్ళాము। మా పాప కూడా బాగా అలసిపోయింది ఆ 3 డేస్ ముందు రోజు, ఆ ముందు రోజు అంతా కొంచెం హడావుడి హడావుడిగా ఉంది పాపం, తనను కూడా తిప్పుతూ ఉన్నాము లేట్ నైట్ మేల్కోవటం అంతా, మళ్ళీ మార్నింగ్ లేపటం అవన్నీ। సో అందుకని మళ్ళీ తనని బయటకు తీసుకెళ్ళి కొంచెం లస్సీ అలాంటివి కావాలని అడిగింది, సో అందుకని ఊరిని అలా రౌండ్కి వెళ్ళి తనకి లస్సీ అన్నీ ఇప్పించి వచ్చానండి, నేను కూడా తాగేసి వచ్చాను। సో ఇది స్టవ్ ముందు కంపల్సరిగా నేను ముగ్గు వేసుకుంటాను, క్లీన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ముగ్గులాగా వేసానమాట, సైడ్ కూడా వేసేస్తాను స్టవ్ పక్కన, 4 సైడ్స్ అన్నీ వేసే ఉంచుతాను ముగ్గు, ఎందుకంటే నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట। సో అందుకని నేను కంపల్సరిగా స్టవ్ ముందు వేసుకుంటాను, పైగా అందంగా కూడా ఉంటుంది నీట్గా కూడా కనిపిస్తుంది, సో అందుకని అలా కొంచెం లేట్ అవుతుంది కానీ కొంచెం పాలు ఉంటే
అది కొంచెం హెచ్చబెట్టి మా స్ట్రీట్ ఇప్పుడు అంటే మా హౌస్ మా స్ట్రీట్లోనే చాలా డాగ్స్ ఉంటాయి. అవి మా ఇంటి ముందే పనుకుంటాయి, మా ఇంటి ముందు మా పక్క ఇంటి వాళ్ళ ముందు వాళ్ళ హౌస్ ముందు. సో వాటికి నేను పాలు పోసేసి అంటే వేస్ట్ అయిపోతాయి కదండి, మళ్ళీ దానికి కంపల్సరీగా మేము ఒక అవి ఒక 4-5 ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను కంపల్సరీ పాలు పోస్తాను, అన్నం ఆఫ్టర్నూన్ పెడతాము. సో నెక్స్ట్ ఇలా లస్సీ షాప్కి వెళ్ళాము. మా పాప ఏదో తీసుకునేది కానీ అంత ఫుల్ తాగేస్తాను ఫుల్ తాగేస్తాను కానీ కానీ ఏదో కొంచెం తాగి మళ్ళీ వదిలేస్తుంది. తనకి ఈసారి ఇలా పైన కూర్చునే సీట్స్లో చైర్స్ కావాలండి, సో అందుకని ట్రై చేస్తుంది. అది చాలా బరువుగా ఉన్నాయి తను జరపడానికి, కానీ తనే వేసుకునేదంట. సో అందుకని అది లాక్కొని కూర్చోవడానికి ట్రై చేస్తుంది అన్నమాట. అప్పుడు దాన్ని కూడా బాగా అలసిపోయింది చూడండి, అసలు ఫేస్ కూడా క్లీన్ చేయించలేదు తను. అంటే ఐ మీన్ రెడీ చేస్తానన్నా కూడా ఒప్పుకోలేదు, లేదు వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందేనని ఏడుపు. అంత బయటికి వెళ్ళాలని కాస్త యాక్టివ్గా అనిపించింది. నెక్స్ట్ మీ అందరం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామండి లస్సీ తాగేసి. ఇంట్లో ఏదో ఒకటి చేసుకొని తినచ్చులేండి, బట్ తనకు కొంచెం వెయిట్ చేస్తుందేమో, 3 డేస్ నుంచి బాగా మేల్కొంటుందని లస్సీ ఇప్పించాను నేను. కొంచెం తగ్గిద్దని వేడి విడిగా మజ్జిగ అసలు తాగదు మా పాప. అది కూడా నేను పర్టికులర్గా ఒక డే అంత టైం స్పెండ్ చేస్తే అప్పుడు తాగిద్ది అనమాట. సో అందుకని లస్సీ అయితే ఇష్టంగా తాగిద్ది. సో అందుకని మేము లస్సీ చేసి అదే లస్సీ అక్కడ ఇప్పించి వచ్చేసాము. నెక్స్ట్ డే మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. సో అలా మేము బయలుదేరాలన్నమాట.